హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతారాజ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీలతని. ఈరోజు వచ్చేసి మీల్ మేకర్ కర్రీ తయారు చేస్తున్నాను. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్ వాళ్ళకి కర్రీ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ని బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి. వేసుకొని 10 to 15 minutes వరకు ఇలా ఉంచుకోవాలి వాటర్లోని. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు, 1 ఆనియన్ పెద్ద సైజ్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ముక్కలుగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్నాం కదా బాయిల్ చేసుకొని, ఇప్పుడు చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలా చేత్తో పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ అలానే పిండుకొని తీసుకోవాలి వాటర్ లేకుండా. తీసుకున్న తర్వాత వీటిని కావాలి అంటే ఇప్పుడు ఆయిల్లో అయినా ఒక 2 మినిట్స్ వేయించుకోవచ్చండి, లేదు అనుకుంటే మన ఇష్టం. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం షాజీరా, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 మిరియాలు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మన ఇష్టం ఎలానైనా చేసుకోవచ్చు. కొబ్బరి కావాలంటే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత, మూత తీసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ అంతా పైకి రావాలండి. పైకి వస్తే టమాటా ప్యూరీ ఉడికినట్లు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్రేవీ మొత్తం ఇనిపోయిన తర్వాత ఇంకా డ్రైగా అయిపోతుంది కర్రీ. చల్లారిన తర్వాత కూడా దగ్గరకు అవుతుంది గ్రేవీ, అందుకని గ్రేవీ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ రెడీ. మటన్ కర్రీ కన్నా సూపర్ ఉంటుందండి. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.